ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజామాబాద్ జిల్లా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నాపూర్ గ్రామంలో మనం ఉన్నాము. అగాక సంపూర్ణ సువార్త సంఘంలో సంఘ కాపరిగా దేవుని సేవ చేస్తున్నటువంటి పాస్టర్ రమేష్ గారు, వారి యొక్క సహ దాసురాలు, మరి పాస్టర్మ్మ గారు, వసంతమ్మ గారు ఉన్నారు. వారు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్నారు, వారు రక్షకునిగా అంగీకరించారు, ఏ విధంగా వారు సేవకు వచ్చారు, వారు ఏ విధంగా సేవ చేస్తున్నారు, ఇలాంటి విషయాలను మనం వారిని నేరుగా అడిగి తెలుసుకుందాం. ఎంతోమంది యేసుక్రీస్తును నమ్ముకున్నారు, మరి ఎందుకు వారు నమ్ముకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు వారిని అడిగి తెలుసుకోవడం చేత మిగతా ప్రజలకి కనువింపు కలుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ప్రయత్నం యథార్థవాది టీవీ ద్వారా చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ విధంగా ప్రేరేపించాడు గనుక మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి సావధానంగా మరి యొక్క వీడియోను చూసి తెలిసినటువంటి వారికి మరి యొక్క వీడియోను షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. మన మధ్యలో పాస్టర్ రమేష్ గారు, దేవుని దాసురాలు, వసంతమ్మ గారు ఉన్నారు, వారిని కలుసుకుందాం రండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అమ్మ ప్రైజ్ లార్డ్. ఓకే, చాలా సంతోషం మిమ్మల్ని ఈరోజు ఈ విధంగా కలుసుకోవడం. దేవుని దాసులు, ఈ లోకంలోనే ఉన్నటువంటి ముఖ్యమైన విఐపీస్ ఎవరైనా ఉన్నారంటే అది దేవుని పక్షంగా సేవ చేస్తున్న దేవుని దాసులే. థ్యాంక్ యూ. చాలా సంతోషం. అయితే పాస్టర్ రమేష్ గారు, మీ యొక్క సొంత గ్రామం ఎక్కడ, మీ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి. మా సొంత గ్రామం కేశాపూర్ అండి. కేశాపూర్లోనే మా సోదరులు, మా తల్లిదండ్రులు ఆస్తికులుగా హిందువుగా ఉన్నవారు. ఓకే. మేము ముగ్గురు అన్నదమ్ములము, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అదే నేను మాత్రమే దేవుణ్ణి అంగీకరించాను. ఓకే, సంతోషం. అమ్మ మీరు చెప్పండి, మీ వివాహము కాక మనకు మీ తల్లిదండ్రుల పేరు, తర్వాత ఎక్కడ మీ గ్రామం ఎక్కడ చెప్పండి. మా గ్రామం బల్లిపురం అండి. మా అమ్మ వాళ్ళు హిందువులు. ఏం పేరు? భాగ్య గంగారా. ఓకే. పాస్టర్ రమేష్ గారు, మీరే యేసుప్రభు నమ్ముకున్నారా, మీ తల్లిదండ్రుల నుంచి యేసుప్రభు నమ్ముకున్నారా? లేదండి, నేనే నమ్ముకున్నా. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఓకే. నాస్తికుడిగా ఉన్నప్పుడు సరస్వతి ఆరాధించేవాడు. చాలా ఇష్టం సరస్వతి అంటే, చాలా ఇష్టం. అయితే ఆ మధ్య 1998లో మరి అరుణ్ కుమార్ గారి గ్రామానికి దర్శించింది. దర్శించినప్పుడు చాలా దినాలు అక్కడక్కడ ప్రేయర్ జరిగింది. జరుగుతుంది కానీ అది ఏ దేవుడు ఏ కథ నాకు తెలియదు. యేసు ప్రభు అంటేనే తెలియదు, అసలు యేసు ఎవరని కూడా నాకు తెలియదు. అప్పుడు అలాంటప్పుడు నేను అప్పుడు పాతం 1998 అంటే అప్పుడు మాకు చిన్న బర్లకుట్టం ఉంది, అక్కడికి పోయి పాలు తీసుకుని వచ్చేటప్పుడు ప్రార్థనలు జరుగుతున్నాయి. అంతలో జరిగినప్పుడు మరి మా ఇంటికి ఒక అతనికి జ్వరం వస్తే అయ్యగారు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినాక కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అది ఏమైంది ఏమిటి, వాళ్ళంటూ చాలా మంది ఉన్నారని వెళ్ళా. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన అయిపోయింది. మరి అరుణ్ కుమార్ రాయ్ గారు మరి నా మీద చేతేసాడు. నేను అప్పుడు చిన్నవాడిని, చేతేసేసి తమ్ముడు బాగున్నవారు అంటే బాగున్నాను అన్నా అని అన్నా. అప్పుడు అనగానే దేవుడు ఆటోమేటిక్గా నా ద్వారా కళ్ళకి నీళ్ళు రావడం, ఒక స్టూడెంట్ సార్ దగ్గర ఎలా భయంగా ఉంటాడో అలా ఉండడం జరిగింది. తద్వారా జరిగిన తర్వాత అప్పుడు 3 దినాలకే ఇంకొక బ్రదర్ వాళ్ళ ఇంట్లో ప్రేరు పెట్టారు అయ్యారు. నేను అప్పుడు గేదెలు మేపేవాడిని, గేదెలు వదిలేసి వచ్చా. అన్న వాళ్ళు వచ్చారు ఇట్లా అరుణ్ కుమార్ అయ్యగారు వాళ్ళు వచ్చారు అని గేదెలు వదిలేసి మరి ఆ బ్రదర్ వాళ్ళ ఇంట్లో వారికి పేరు వెళ్ళాను. ఓకే. వెళ్ళిన తర్వాత అక్కడ ఆటోమేటిక్గా నేను పోయినా మరి అయ్యగారు మన మధ్యలో ఉన్న రమేష్ తమ ప్రార్థన చేయాలన్నారు. నేను దర్శించిన 3 దినాలకి ప్రార్థన చేయమంటున్నా అని ఆలోచించలే, మోకరించి ప్రార్థన చేశా. ఎలా చేశానో తెలియదు, చాలా ఏడ్చా, అసలు నాకే తెలియదు ఎలా చేశానో ప్రార్థన. అది 3వ దినం. తర్వాత ఇంకో 4 దినాల లోపల దేవుడు అద్భుతంగా నా జీవితంలో రక్షణ పొందుకునే భాగ్యం ఇచ్చా. బాప్తిసం పొందుకుంది నేను. దేవుడు నన్ను ఆత్మీయ తండ్రి అరుణ్ నాయ్ గారి ద్వారా చేతుముచ్చిన తర్వాత వారం రోజులకి నేను బాప్తిసం
తీసుకోవడం జరిగింది. అంటే బాప్టిజం తీసుకోమని మీకు ఎవరన్నా అంటే బలవంతం చేస్తే తీసుకున్నారా, మీ ఇష్టంతో తీసుకున్నారా, లేదా ఎవరైనా డబ్బులు ఇస్తా అన్నందుకు ఎందుకు తీసుకున్నారు? ఎవరు నన్ను తీసుకోమని ఎవరు బలవంతం చేయలేదు. మా ఇంట్లోనే చాలా నాస్తికులం, చాలా హిందువులు ఉన్నాయి. ఎప్పుడు దసరా పండుగకు మేకను కోసుకునేవారు. నేనంటే ఎప్పుడు బొమ్మల సొంత బొట్టు పెట్టుకుని సరస్వతిని ఆరాధించేవాడిని. అసలు ఎవరు మా తల్లిదండ్రులను లెక్క చేయలేదు, ఎవరు లెక్కలేదు. ఎందుకంటే నా దేవుడు నాకు దర్శించిండు. నేను భూమి మీద బ్రతికిన నదులు నా యేసయ్యని నాకు దేవుడు అని విశ్వాసంగా నమ్మి ఆయన నేను రక్షణ పొందు. అంటే వేరే దేవతలను దూషించమని కానీ, వేరే దేవతలను పట్టించుకోవద్దని కానీ ఈ యేసుక్రీస్తును ప్రకటించే వాళ్ళు ఏమైనా చెప్పిండ్రా మీకు? అంటే ఎందుకు వాళ్ళను మీరు అర్థం అనుకున్నారు? అలా ఎవరేం చెప్పలేదు. నేను వేరే హిందూ దేవతలను దూషించమని చెప్పలేదు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకోమని చెప్పలేదు. దేవుడు అద్భుతంగా అరుణ్ కుమార్ గారు మాట్లాడాడు. భూమి మీద మరి లోక పాపముల కొరకు ఒక మానవుడు చనిపోయింది, ఒక దేవుడు చనిపోయింది. ఆ దేవుడు యేసు ప్రభు అన్నది నేను తెలుసుకుని నా పాపాల కొరకు నా యేసయ్య వచ్చిండు. ఈ భూమి మీద ఎవరు లేరు, ఏ దేవతలు కూడా లేవని అంగీకరించి మరి నేను రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాను. ఓకే అమ్మ, మీరు చెప్పండి, మీకు యేసు ప్రభు ఎట్లా తెలిసిండు, ఎప్పుడు తెలిసిండు, ఎవరి ద్వారా తెలిసిండు? పెళ్లి తర్వాత యేసు ప్రభుని తెలుసుకున్నాను. ఓకే, మీరు ఎప్పుడు బాప్ సంబంధము అంటే వివాహమైనంతనా? అంటే మీ వివాహం కాకముందు యేసు ప్రభు తెలుసా మీకు? ఎవరైనా చెప్పగా విన్నారా మీరు? చెప్పగా విన్నా కానీ మా ఇంటి దగ్గర ఒక ఉత్తలమ్మ అనే మందిరం ఉంది, ఆ మందిరంలో పోయి మేము పూజ చేసేవాళ్ళం. పెళ్లి తర్వాతనే రక్షకుడైన యేసు ప్రభు నేను నమ్ముకున్నాను. అంటే ఎవరైనా మిమ్మల్ని అంటే మీ భర్త కానీ ఇంకా మీ బంధువులు ఎవరైనా సంఘ విశ్వాసులు కానీ మీరు నమ్ముకోండి అని చెప్పి బలవంతం చేసినందుకు మీరు నమ్ముకున్నారా, లేకపోతే ఇష్టంగా నమ్ముకున్నారా? దేవుడు నా ఇష్టంగానే నేను నమ్ముకున్నాను. ఎవరు నన్ను బలవంతం చేయలేదు, ఎవరు నన్ను అర్థం చెప్పలేదు, ఎవరు వద్దనని వినలేదు కూడా. ఓకే, అంటే ఇప్పుడు యేసు ప్రభు నమ్మిన తర్వాత అంతకంటే ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఏమైనా తేడా అనిపిస్తున్నా మీకు? ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మాకు ఎన్ని చాలా పాపాల నుంచి మేము విముక్తి పొందాము. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ యేసు ప్రభుని నమ్ముకున్నాము, మాకు సంతోషం ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు అంతకంటే ముందు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, పాస్టర్ గారు మీరు చెప్పండి, యేసు ప్రభువును నమ్మకముకు మీ జీవితం ఎలా ఉంది, నమ్ముకున్న తర్వాత కలిగిన మార్పును మీరు ఏ విధంగా చూస్తున్నారు? యేసు ప్రభువును నమ్మకం ముందు నా జీవితం ఒక అర్ధవ్యర్థంగా పిచ్చలు విడే మనసు, ఎటు వెళ్ళిపోతుంటే నాకు తెలియదు. మా తల్లిదండ్రులకే దొరకకుండా పోయేవాడిని, చెప్పకుండా వేరే ఊరికి మా చుట్టాలు ఇంటికి వెళ్ళిపోయేవాడిని, అసలు ఏం చేస్తుంటే నాకు తెలియదు. కానీ యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక మనసు నెమ్మది, దేవుని కొరకు బ్రతకాలి, దేవుడు మనకు ఇంత మంచి జన్మిచ్చాడు, మరి ఎవరికి లేని భాగ్యం దేవుని పోలికలో ఈ మానవ జన్మిచ్చాడు, మరి దేవుని కొరకే బ్రతకాలని నేను నిశ్చయించుకొని దేవుని సేవలో కూడా వాడబోతున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నది, అప్పుడు ఉంటే అంటే గలిబిలిగా ఉంటుంది, ఆనందం లేదు, ఏం చేస్తున్నది ఏం పరిస్థితున్నాను గందరగోళం, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చాలా స్పష్టత ప్రశాంతత అనేది ఇప్పుడు ఉందా? చాలా ప్రశాంతత ఉంది. మనం ఎలా జీవించాలి, ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, మనం చనిపోయిన కూడా మనం ఎక్కడికి పోతాం, స్పష్టత ఉంది, స్పష్టత నాకు విశ్వాసం నాలో ఉంది. ఓకే, అయితే మరి మీరు ఇప్పుడు రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను రక్షింపబడి 1998లో రక్షింపబడ్డా. 1998 పదవ నెల 10వ తారీఖు నాడు నేను రక్షింపబడ్డా. ఓకే, ఇప్పుడు మీరు దేవుని సేవకునిగా అభిషేకము తీసుకున్నది ఎప్పుడు? నేను 2010 May 31 అభిషేకం పొందాను. ఎవరు మిమ్మల్ని అభిషేకించారు? ఓఫ్రే గారు అభిషేకించారు. ఈనాటి ప్రవక్త. మరి మేము 1998లో రక్షింపబడ్డాము, అప్పుడు సత్యం దొరకలేదు. ఎప్పుడు దొరికిందంటే మాకు సత్యము 2000 సంవత్సరంలో దేవుని సత్యం దొరికింది. ఒక బ్రదర్ ద్వారా, వీరారెడ్డి నాగేశ్వరరెడ్డి అనే వాళ్ళిద్దరు వ్యక్తుల ద్వారా, మరి ఆత్మీయ తండ్రి అరుణ్ కుమార్ రాయ్ గారి ద్వారా, మరి అప్పటి నుండి నేను అరుణ్ గారితోనే ఉన్నాను. మరి దేవుడు అద్భుతంగా దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో మరి 2000 సంవత్సరంలో దేవుని సత్యం దొరికింది ఓఫ్రే గారి ద్వారా. మరి ఆ సత్యాన్ని నడుస్తూ మరి ఇన్ని రోజులు బ్రతుకున్నామంటే దేవుని కృపనే. ఓకే,
ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం వృత్తి చేస్తున్నారు, అంటే సేవలో ఉన్నారు, మీకు జీవన పోషణ ఎలా జరుగుతుంది, మీరు ఏం పని చేస్తున్నారు? మేము ఈ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆటో దొంతాను, వ్యవసాయం చేస్తాను, చేస్తూ దేవుని సేవ చేస్తాను. ఓకే, అంటే దేవుని సేవ చేసే వాళ్ళకు అమెరికా నుండి వేరే దేశాల నుండి డబ్బులు వస్తాయి, అందుకే వాళ్ళు మతాలు మార్చుకుంటున్నారు అనేటువంటి ఒక ఈ అభిప్రాయం కొంతమంది, దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు, ఇది అంటే మీకు ఏమనిపిస్తుంది, మీ జవాబు ఏంటి? ఇది చాలామంది దేవుని సేవ చేస్తున్నారంటే నాతో కూడా చాలామంది ఉన్నారు, అదే నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కదా ఎన్ని డబ్బులు వస్తున్నాయి నీకు, నెలకు ఎంత జీతం వస్తుందని చాలామంది నాకు ప్రశ్నించారు. కానీ నేనే చాలామంది కొన్నా దేవుని సేవ చేస్తే దేవుని సేవ చేయడం జీతం తీసుకోవడం కాదు, దేవుని సేవ చేయడం అంటే ఇష్టపూర్వకంగా సేవ చేయడం, కష్ట జీతం కష్టం పడి దేవుని సేవ చేయడమే అది దేవుని సేవ. దేవుని ఫండ్ అక్కడ నుండి అమెరికా నుండి ఫండ్ అది తీసుకోవడం సేవనే కాదు అని నా అభిప్రాయంతో దేవుని సేవలో మరి నా సొంత కష్టపడి నా డబ్బులతో నేను సేవ చేస్తాను. ఓకే, అయితే ఈనాడు మరి మీరు సేవ చేస్తున్నప్పుడు ఏ ఏ ప్రాంతాలలో సువార్త ప్రకటిస్తున్నారు, ఏ ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు? నేను చిన్నపూర్ గ్రామంలో సేవ చేస్తున్నాను, కానీ ఆత్మీయతని ద్వారా చాలా గ్రామాలకు వెళ్ళాను, చాలా గ్రామాలు అంటే చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లాలో చాలా గ్రామం వెళ్ళాను, ముత్యంపల్లి వెళ్ళాను, ఒడ్డెడ్పల్లి వెళ్ళాను, గుల్లాపల్లి, గంజర్, నరసింగపల్లి, ముదాత్పల్లి, సిర్పూర్, చాలా గ్రామాలు వెళ్ళాను. ఓకే, మీరు ఇలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎప్పుడన్నా మీరు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడన్నా మీకు వ్యతిరేకతలు ఎప్పుడన్నా మీకు జరిగాయి? ఇప్పటి వరకు అంటే ఇక్కడ జరగలేదండి, దేవుని కృప వలన దేవుడు ఎక్కడ పోయినా మనకు నాకు దేవుడు విజయం ఇచ్చాడు, కానీ అపజయం ఇచ్చాడు. దేవుడు అంత సత్యమైన దేవుడు, మాతో ఉండు మాతో ఉంటూ దేవుని సేవల్లో మాకు తోడుకుని నడిపిస్తున్నాడు. ఓకే, అంటే ఇంతకు ముందు మీ తల్లిదండ్రులకు మీరు ఎట్లుండే వాళ్ళు తెలుసు చిన్నతనంలో, ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నారో తెలుసు, అప్పటికి ఇప్పటికీ వారు మీ గురించి ఏం మాట్లాడతారు, అప్పుడు ఎలా ఉండేవి, అప్పుడు ఇలా ఉండేవి, ఇప్పుడు ఇలా అయినావు అని చెప్పేసి ఏదైనా వాళ్ళు ఏదైనా సందర్భం మాట్లాడగా మీకు తెలిసిందా? మా తల్లిదండ్రులు మరి నేను రక్షింపబడ్డ తర్వాత చాలా మార్పు వచ్చిందని చాలా సంతోషపడ్డాను, కానీ వాళ్ళ బాధ వాళ్ళని కూడా మార్చాలని బాగా ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు మారలేకపోయారు, వాళ్ళు హిందువుగానే ఉండి వాళ్ళు చనిపోయారు తల్లిదండ్రులు. కానీ దేవుని కృప వలన వాళ్ళు లాస్ట్కు అయినా దేవుడు వాళ్ళ ద్వారా దేవుడు వాళ్ళను కరుణించాడు లాస్ట్కైనా, నిజంగా నిజమైన దేవుడు అనేదని వాళ్ళ నోరు ద్వారా ఒప్పుకున్నారు. ఓకే, అదే సార్. అంటే ఇప్పుడు బంధువులు చుట్టాలు ఎంతోమంది ఉంటారు కదా, వారందరూ యేసుక్రీస్తు ప్రభువును మీరు నమ్ముకున్నందుకు వారు ఏమైనా వ్యతిరేకిస్తున్నారా, ఎలా ఉంది వాళ్ళు మీ పట్ల వాళ్ళ వైఖరి ఎలా ఉంది? నా పట్ల వైఖరి అందరూ సంతోషపడ్డారు, నేను రక్షింపబడ్డానంటే చాలామంది సంతోషపడ్డారు, నేను రక్షింపబడకన్నా ముందు నన్ను కానీ మా కుటుంబాన్ని కానీ ఒక వ్యతిరేకంగా చూస్తున్నారు చూశారు, ఎందుకంటే వీళ్ళు మంత్రం వస్తుందని ఒక ఫీలింగ్లో చాలామంది వచ్చారు. కానీ నేను రక్షింపబడ్డ తర్వాత చాలామంది సంతోషపడ్డారు, నిజంగా నువ్వు నిజమైన దేవుని ఎన్నుకున్నామని చాలామంది సంతోషపడ్డారు. ఓకే, దేవుని స్తోత్రం. ఈనాడు ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ మధ్య మరి నాయకర్నూలు జిల్లాలో బైబిల్ను దాచడం, ఇక్కడ తోగుట మండలంలో ఒక చర్చ్ మీద దాడి జరిగింది, తర్వాత ఇక్కడ చూసినట్లయితే దౌతాబాద్ గ్రామంలో హతునూరా మండల దౌతాబాద్ గ్రామంలో కూడా 3 చర్చెస్ మీద దాడి జరిగింది, ఈ బైబిల్ను కాల్చడం, పాస్టర్లను కొట్టడం, చర్చిల మీద దాడి చేయడం, దీన్ని మీరు ఖండిస్తున్నారా? అది చాలా ఖండిస్తున్నాం, ఎందుకంటే దేవుడు సత్యమైన దేవుడు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు మరి అలా చేయడము బైబిల్ కాల్చడము అది మంచిది కాదు, వాళ్ళని ఖండిస్తున్నా, ఖచ్చితంగా ఖండిస్తున్నా, ఎందుకంటే వారికి తెలియదు, వాళ్ళు ఖచ్చితంగా మారాలి, ఎందుకంటే దేవుడు మరి సృష్టిని సృష్టించిన దేవుడు, అంత గొప్ప దేవుణ్ణి అతను రాసిన గ్రంథాలను మరి కాల్చడం చాలా ఇది బాధాకరంగా అనిపిస్తున్నది, వారిని ఖచ్చితంగా ఖండించాలి, వారికి సరైన బుద్ధి చెప్పాలని కోరుతున్నాం. ఓకే, అంటే వీరందరి కొరకు మీరు ప్రార్థన చేస్తుంటారా? చేస్తుంటాను, ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని కొరకు బ్రతకాలి, వారందరూ క్షేమంగా ఉండాలి, ఎందుకంటే మానవుడి అందరి కొరకు ప్రజలందరి కొరకు యేసు ప్రభువు వారు వచ్చారు భూమి మీదకి, అది తెలుసుకోలేక అందరూ నరకానికి పోతున్నారు, కానీ ఆ నరకానికి పోకుండా అందరూ రక్షింపబడాలని మా ఆశ, మా తపన.
ఓకే, సంతోషం. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు క్రైస్తవులు అందరూ కలిసి పోలీసుల యొక్క సహకారం తీసుకోవడం, ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవడం అవసరమంటారా లేదంటారా? క్రైస్తవులందరూ కలిసినప్పుడు, ఏదైనా ఉద్యమం చేసినప్పుడు, ఏదైనా చేసినప్పుడు మరి పోలీసుల సహకారం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద జరుగుతున్న దాడుల మీకిన చూస్తుంటే ఖచ్చితంగా పోలీసు సౌకర్యం తీసుకోవాలి, దేవుడు కూడా మనకు తోడు ఉండాలి. ఓకే, చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీరు ఆటో నడిపిస్తూ మీ జీవనాన్ని కొనసాగించుకుంటూ అటు వ్యవసాయం చేస్తూ దేవుని సేవ కూడా చేస్తూ ఉన్నారు, అంటే ఇప్పుడు దేవుని సేవ చేయాలంటే మీకు ఎందుకు అనిపిస్తుంది? దేవుని సేవ ఎందుకు చేయాలంటే మనం ఎలా రక్షింపబడ్డాం? ఇప్పుడు కాదండి, మనం ఒక హోటల్కి పోతాం, అక్కడ బాగుంది, టిఫిన్ బాగుంది అని మనం నలుగురికి మన బంధువులకు చెప్తాం. అలాగనే మనము పొందుకునే రక్షణ, మనం చనిపోయినా కూడా దేవుని దగ్గరికి వెళ్తామనే ఒక ఆశ నిరీక్షణ ఉంది కదా. అలాగూ నా ప్రియులు, నా సహోదరులు, మన తోటి బంధువులు అందరూ వెళ్ళాలని నా యొక్క ప్రాధాన్యత, మా ఆశ చెప్పాలి, అదే సువార్త చెప్పడం. ఎందుకంటే అందరు రక్షించబడాలి, నరకానికి పోకూడదు. దేవుడే అన్నాడు కదా, లోకం ఎంతో ప్రేమిస్తున్నానని, కనుక మనపూర్వకంగా ప్రేమించి అందరినీ దేవుని నడిపించాలని ఒక ఆశ. ఓకే, అంటే అందుకే మీరు సేవకులు అయ్యారు, దేవుని గురించి సేవ చేస్తున్నారు. అవునండి, నాకు మొదట్లో నేను ఎలా సేవ చేయాలని అనుకున్నప్పుడు దేవుడు ఒక పాట ద్వారా నన్ను నడిపించి. ఏం పాట? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా పేరును వారిని ప్రకటించ కొందరే ఉన్నారని ఈ పాట ద్వారా నేను సేవలను పెంచా. ఈ పాట ద్వారా సేవలను పెంచా, ఈ పాట నన్ను చాలా హృదయానికి కదిలించింది. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకుని, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కనుక చాలా మందిని దేవుళ్ళని నడిపించాలి, అందరిని రక్షించాలి అని ఒక ఆశ మాలో. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు మీ ద్వారా ఎంతమంది రక్షణలోకి వచ్చారు? ఇప్పుడు మీ సంఘంలో ఉన్న సభ్యులు ఎంతమంది? మా సంఘంలో ఒక 10 మెంబర్స్ ఉంటారండి. ఓ, సంతోషం. ఓకే, అంటే దేవుడి దృష్టిలో ఒక ఆత్మనే ఈ లోకం కంటే విలువైంది అన్నారు, అంటే 10 లోకాల కంటే విలువైనటువంటి మంది మీ దగ్గర ఉన్నారన్నమాట. అవునండి, దేవునికి స్తోత్రం. ఓకే, మంచిదండి. అయితే ఇప్పుడు మీరు ఆటోను నడిపిస్తూ మీ జీవనాన్ని కొనసాగించుకుంటున్నారు, మీలాంటి పరిస్థితుల్లో ఉన్న చాలా మంది ఉంటారు, అయితే వారందరికీ మీరు చెప్పవలసి వస్తే మీరు ఏమని చెప్తారు? ఒకవేళ వారు ఈ వీడియో చూస్తే కనుక వారికి కూడా తెలియడం కొరకు, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఈ ఆటో నడిపిస్తున్నటువంటి వారి కొరకు మీరు ఏం చెప్తారు చెప్పండి? దేవుని ప్రేమ చెప్తాం. దేవుడు భూమి మీదకి వచ్చాడు, నా కొరకు, నీ కొరకు, అందరి కొరకు వచ్చాడు. ఎవరు కార్చారు రక్తం? ఎవరిని సిలువ ఎక్కారు? ఎవరైనా ఎక్కారా భూమి మీద చెప్పండి? మీరు దేవుడు కార్చాడు, యేసు ప్రభుల వారి, ఆయననే లోక రక్షకుడు, ఆయన ద్వారానే పాపము క్షమించబడు. ఎక్కడ పాపము క్షమించబడు? ఏ సముద్రంలో మునిగినా నీ పాపము క్షమించబడు, నీ పాపం నీతోటే ఉంటుంది, కానీ దేవుని రక్తంలోనే నీ పాపం క్షమించబడుతుంది. అప్పుడే నీ చనిపోతే నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని దగ్గరికి పోతుంది. కానీ నువ్వు రక్షణ పొందుకోలేకపోతే నువ్వు నరకానికి పోతుంది, అగ్ని ఆరాధకులు చావదు, అక్కడికి వెళ్తావు. దేవుడు మరి ఆయన మాటలు, ఆయన సువార్తను చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఓకే, సంతోషం. అంటే ఇక భవిష్యత్తులో ఏమేమి చేయబోతున్నారు దేవుని కొరకు? భవిష్యత్తులో ఏం లేదు, దేవుడు ఇంకా చాలా మందిని దేవునిలో నడిపించాలి, ఇంకా దేవుని కొరకే బ్రతకాలి. భూమి మీద ఉన్న మానవ కోటి అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని సత్యాన్ని తెలుసుకుని భూమి మీద దేవుడు ఒక మాట అన్నాడు, ఈ భూమి మీదనే దేవుడే రాజ్యం వెళ్ళాలి. దేవుడు 1000 పరిపాలనలో రాజ్యం వెళ్ళినట్టు భూమి మీద దేవుడే రాజ్యం వెళ్ళాలి అని ఒక ఆశ, అందరం క్రైస్తవులందరం ఏకమై దేవుని కొరకు బ్రతకాలని ఒక ఆశ, ఒక తపన మనందరికీ. ఓకే, సంతోషం. ఈనాడు కులాల మధ్య కొట్లాటలు ఎక్కువైపోయింది ప్రజలలో. కులము అనేది అది కనబడదు, కానీ దాని కొరకే మనుషులందరూ ఇంత విజ్ఞానము పెరిగినా సరే కొట్టుకు చనిపోతా ఉన్నారు. మరి ఈనాడు మీ కుటుంబంలో కూడా మీరు దాదాపు అంటే కులాల మధ్య కులాలలోని వివాహాలు చేసుకోవడం, కులాల కొరకే జీవించడం అనేది జరుగుతున్న ఈ సమాజంలో. ఎంతో గొప్ప చదువులు చదివిన కులాల కొరకు ప్రాకులాడుతున్నా, మరి మీరు వివాహ జీవితంలో
మీ సొంత కులంలోనే కొంత తేడాతో మీరు ఉప కులాల నుండి చేసుకున్నారనేది విన్నాము. ఏమి కులాల నుంచి మీరు వివాహం చేసుకున్నారు? మేమైతే ఎస్సీ క్యాస్ట్ నుంచి చేసుకున్నాము. కానీ చాలామంది కులంత వేరే ఎవరి కులాల్లో వాళ్ళే చేసుకోవాలని చాలామంది ఉన్నారు. కానీ మరి అంబేద్కర్ దర్శించాడు రాజ్యాంగంలో, మరి వేరే కులాలైనా చేసుకోవచ్చు, చేసుకుంటేనే బాగుపడుతుంది దేశం. లేకుంటే నీది నీది ఒక కులం నాది ఒక కులం అనే వ్యతిరేకము ఇక్కడ జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు మీ సతీమణి గారు అంటే దేనికి సంబంధించిన? మా భార్య వాళ్ళు ఆసదలు. ఆసదలు అంటే వాళ్ళు ఏమంటారు, పోతరాజు. పోతరాజు ఓకే, ఇంకా వాళ్ళని చేసుకున్నాం. ఓకే, అంటే పోతరాజుల వర్గానికి చెందిన వారు మీ మామ వాళ్ళు, అత్తగారు వాళ్ళు, అంటే పాశమ్మ వాళ్ళు ఇంతకుముందు. ఓకే, సంతోషం. అంటే ఇది దాదాపుగా ఉప కులానికి చెందినటువంటి వర్గం, మనం సేమ్ కాదు, సేమ్ కేటగిరీ కాదు. ఓకే, సంతోషం అండి. మీ యొక్క సేవను, మీకు దేవుడు పెట్టిన ఆశను దేవుడు పూర్తిగా నెరవేర్చి మీ చేత అనేక సంఘాలను దేవుడు స్థాపింపజేసి నశించిపోతున్న అనేక మందిని రక్షణలోని నడిపించి ప్రభు సద్మార్గంలో నడిపించాలని, మిమ్మల్ని దేవుడు దీవించాలని, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు అనేక ఆత్మలను దేవుడు మరి తన రక్షణ మార్గంలో మీ ద్వారా నడిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దేవుడు మిమ్మల్ని మీ సేవను మీ యొక్క వృత్తిని మరి బహుగా దీవించుగాక. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సిస్టర్ చాలా సంతోషం మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నందుకు. అమ్మ చాలా ధన్యవాదాలు. ఇదండి మరి యథార్థవాది టీవీ ఛానల్ తరఫున ప్రతి వృత్తికి చెందిన వారు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారు ఉన్నారు. కులాల మధ్య గొడవలతో కొట్టుగా చనిపోతూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నారు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారు కులాన్ని చూడకుండా, వర్గాలను చూడకుండా, స్థాయి భేదాలను చూడకుండా యేసుక్రీస్తు ప్రేమను బట్టి మరి వివాహాలు చేసుకుని కలిసి జీవిస్తూ ఎంతగానో వర్ధిల్లుతున్నారు. చిన్న పనైనా పెద్ద పనైనా ఆ పని ఏదైనా సరే దానివల్ల లాభమే కలుగుతుందని బైబిల్ చెప్పిన సారాంశాన్ని దాన్ని ఇముడించుకొని వారు చేస్తున్నటువంటి మరి ఆటో డ్రైవర్గా మరి ఆటోను నడుపుకుంటూ సంపాదించిన కొంత డబ్బు నుండి దేవుని సేవలు ఖర్చు చేస్తూ ఎటువంటి డబ్బును ఆశించక ఎక్కడి నుండి డబ్బు రావడం లేదు, ఆ ఉన్న వారి సొంత డబ్బుతోనే దేవునికి కొన్ని ఆత్మలను రక్షణలో నడిపించాలి, నరకాన్ని తప్పించాలి, దేవుని పని చేయాలి, నేను పొందుకున్నటువంటి రక్షణ ఆనందము ఇతరులకు పంచాలనే ఒక ఉద్దేశంతో పాస్టర్ రమేష్ గారు, వసంతమ్మ గారు మరి దేవుని సేవలో ముందుకు కొనసాగుతున్నారు. వారిని వారి సేవను దేవుడు దీవించును గాక. మరి ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఎవరైనా సరే వారి మాటలను బట్టి మరి ఇతరులకు ఆదరణ కలుగుతుంది. ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఎవరైనా సరే మీరు కూడా ఆలోచించండి, సత్య మార్గాన్ని ఎంచుకోండి, సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు ఈ యొక్క వీడియోని చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు తెలిసిన వారందరికీ, ఇలాంటి స్థితిలో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి మరి దీవెనకరంగా ఈ యొక్క వీడియో ఉన్నట్లు దేవుడు ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.